ओम ब्रीम क्रीम, ओम ब्रीम क्रीम, ओम ब्रीम क्रीम, ओम ब्रीम क्रीम। खेत की तन मुंदु उंचिन बोम्म की सूदुलु गुच्चिंदी। अक्कड तन मंचम मीद निद्रपोतुन्न करण बाधतो लेचि अरुस्ताडु। కరణ్ లేచి కూర్చుంటాడు. తను ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో తన కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోతాయి. ఏమైంది ఏమైంది? కరణ్ ఏమీ మాట్లాడకుండా నేహాని చంపదెబ్బ కొడతాడు. తర్వాత తన జుట్టు పట్టుకుని తనని నేల మీదకు తోసేస్తాడు. కరణ్, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? కరణ్ ఏమీ మాట్లాడకుండా నేహాని కొడుతూనే ఉంటాడు. ఇక నేహా నొప్పితో అరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఖేత్ మనసులో సంతోషపడుతుంది. కరణ్ ఆమె వశంలో ఉంటాడు. ఇప్పుడు నా పగ తీరిపోతుంది నేహా, నేను నీ జీవితాన్ని నాశనం చేసేస్తాను. నేహా నేల మీద పడిపోయి ఉంటుంది. తన నుదుటి నుండి రక్తం కారుతుంది. తన కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ కరణ్ అక్కడే నిలబడి నవ్వుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? కరణ్ కి నేహాకి పెళ్లి జరిగి 6 నెలలు గడుస్తాయి. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. కరణ్ నేహాని ఎంతగానో ప్రేమిస్తాడు. గుడ్ మార్నింగ్. ఇదిగోండి మేడం, ఇది మీ బ్రేక్ఫాస్ట్. అరే, నీకెందుకు ఇంత కష్టం? నన్ను లేపాల్సింది కదా. ఎందుకు లేపాలి? నువ్వు నిద్రపోతూ ఉంటే అచ్చం దేవతలాగా అనిపిస్తున్నావు. దేవతల నిద్ర నుండి ఎవరైనా లేపుతారా చెప్పండి. కరణ్ ఇంకా నేహా ఇద్దరూ ఇదే విధంగా సంతోషంగా ఉండేవారు. కానీ ఉన్నట్టుండి వీళ్ల ప్రేమకు దిష్టి తగిలింది, ఖేత్ కి దిష్టి. ఒకరోజేం జరిగిందంటే, నేహా ఫ్రెండ్ అయిన ఖేత్ కి వాళ్ల ఇంటికి వస్తుంది. నేహా చేతులకు గోరింటాకు పెట్టుకుని ఉండడం తను చూస్తుంది. కరణ్ తనకి తన చేతులతో తినిపిస్తూ ఉంటాడు. అరే వా, నీకిక్కడ సేవలు బాగానే జరుగుతున్నాయి నేహా. ఏదో జరుగుతోందిలే, నీ స్థానంలో నేనుంటే బావుండేది. ఇక ఆ క్షణమే ఖేత్ కి నిర్ణయించుకుంటుంది. నవ్వుతూ సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అని. వెంటనే ఖేత్ కి తన చేతబడిని మొదలు పెడుతుంది. ఖేత్ కి వశమైన కరణ్ నేహాని ఎంతలా కొడతాడంటే, చివరికి తను స్పృహ తప్పి పడిపోతుంది. ఎన్నో రోజులు ఇలాగే గడుస్తూ ఉంటుంది. తర్వాత ఒకరోజు ఖేత్ కి నేహాని కలవడానికి వస్తుంది. వాచిపోయిన నేహా మొహాన్ని చూసి తను ఏవైందా అని అడుగుతుంది. నేహా బాగా ఏడుస్తూ ఖేత్ కి మొత్తమంతా చెప్తుంది. కాని ఉన్నట్టుండి కరణ్ కేమైంది తెలీదు. కాని అప్పుడప్పుడు తను నాకు రాఘవ్లా కనిపిస్తున్నాడు. రాఘవా? ఏంటి, ఏమంది? నువ్వు పేరు వినిగానే ఎందుకు ఆశ్చర్యపోయావు? బహుశా నీకు తెలీదేమో, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాఘవ్ చనిపోయాడు. ఏంటి, ఎలా? దాని గురించి నాకు తెలీదు, కాని తను చనిపోయాడని మాత్రం తెలుసు. అయితే ఖచ్చితంగా తన ఆత్మే నా భర్త శరీరంలోకి వచ్చింటుంది. నువ్వేం కంగారు పడకు, నేనెవరైనా బాబాని గాని పంతుల్ని గాని పిలుస్తాను. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకుందాము. నేహా ఖేత్ కి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తుంది. కాని ఖేత్ కి మనసులో ఎంతో సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి కూడా కరణ్ నేహాని బాగా కొడతాడు. పాపం తను ఏడుస్తూ కూర్చుంటుంది. మర్నాడు ఉదయాన్నే నేహా అమ్మవారి గుడికి వెళ్తుంది. అక్కడ అమ్మవారి విగ్రహం ముందు బాగా ఏడ్చి తన బాధను చెప్పుకుంటుంది. అప్పుడే నేహా తల మీద ఒకరు చెయ్యి పెడతారు. ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం ఏంటనేది నాకు చాలా బాగా తెలుసమ్మాయి. ఏంటి? నీ భర్త వేరే వాళ్ళ వశమై ఉన్నాడు. అతన్ని విడిపించాల్సి ఉంటుందమ్మాయ్. కానీ ఎలా? దానికోసం మనం అర్ధరాత్రి వేళ తనని వెంబడించాల్సి ఉంటుంది. ఎవరైతే తనని వశీకరించుకున్నాడో తను తప్పకుండా వాళ్ళ దగ్గరికే వెళ్లి తీరుతాడు. ఇవాళ రాత్రి నేను మీ ఇంట్లోనే ఉంటానమ్మా, చూద్దాం. అంతా ఆ దేవత దయ. నేహా పంతుల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఇతనెవరు? ఈయన నాకు మామయ్య గారు అవుతారు. ఇవాళే ఊళ్ళోకి వచ్చారు. రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయం ఫస్ట్ బండికి తిరిగి వెళ్ళిపోతారు. సరే. ఆ పంతులు దృష్టి మొత్తం కరణ్ మీదే ఉంది. రాత్రయ్యింది, అందరూ పడుకోడానికి వెళ్లారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి పంతులుగారికి అరుపులు వినిపించాయి.
కరణ్ మళ్లీ నేహాని కొట్టడం మొదలు పెడతాడు. పంతులుగారు చాటుగా అవన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత పంతులుగారు కరణ్ ఇంటి నుండి బయటికి వెళ్లడం చూస్తారు. పంతులుగారు నేహా మొహం మీద నీళ్లు చల్లి తనని స్పృహలోకి తీసుకొస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ కరణ్ని వెంబడిస్తారు. నేహా అది చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే కరణ్ ఆమె స్నేహితురాలు ఖేత్కి ఇంటికి వెళ్తాడు. అది నా స్నేహితురాలు ఖేత్కి ఇల్లు. నువ్వు ఈ అమ్మాయికి నీ పర్సనల్ విషయాలన్నీ చెప్పేదాను అమ్మా? అవును, అన్ని చెప్పేదాన్ని. ఇదే నువ్వు చేసిన తప్పు నేహా. ఏ స్నేహితురాళ్ళైతే నువ్వు ఎంతగా నమ్మావో తను నిన్ను పూర్తిగా మోసం చేసిందమ్మా. పంతులుగారు నేహా ఇద్దరు ఖేత్కి వాళ్ళింట్లోకి వెళ్తారు. అక్కడ ఖేత్కి చేతబడి చేయడం చూస్తారు. కరణ్ అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. పంతులుగారు తన మంత్రశక్తితో ఖేత్కిని బంధిస్తారు. చెప్పు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఈ అమ్మాయిని చూసి ఎందుకిలా కుళ్ళుకుంటున్నావు చెప్పు. కుళ్ళు కాదు, పగ. పగ? కాని పగ దేనికి? నా జీవితాన్ని నాశనం చేసినందుకు. కాని అసలు నేనేం చేశాను? ఏం చేశావా? కరణ్ కి నాకు చిన్నప్పటి నుండి బాగా పరిచయం ఉంది. మేమెప్పుడు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. నా మనసులో కరణ్ ఎంతగానో ప్రేమించాను, కాని ఎప్పుడు తనకు చెప్పలేకపోయాను. తర్వాత నువ్వొచ్చావు. కరణ్ నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు. తను నీ వెనక పిచ్చివాళ్లా తిరిగేవాడు. నాకు దక్కాల్సిన ప్రేమని నువ్వు నా నుండి లాగేసుకున్నావు. అందుకే నేను నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. నువ్వు చనిపోయిన తర్వాత నా పగ తీరిపోయేది, కాని అంతలో ఈ పంతులు అడ్డుగా వచ్చాడు. ఇక సరిగ్గా అప్పుడే కరణ్ కి స్పృహ వస్తుంది. కరణ్ లేచి నేహా గొంతు పట్టుకుంటాడు. నేను వదలను, అసలు నిన్ను వదలను. చూడమ్మా, ఇతను నీ భర్త కాదు, ఇతను ఇంకెవరో వ్యక్తమ్మా. పంతులు గారు కరణ్ ని కూడా తన మంత్రాలతో బంధిస్తారు. ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు? నేనా? నేను ఎవరనేది తనకు తెలుసు. రాఘవ్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నువ్వెందుకు తనని చంపాలనుకుంటున్నావు చెప్పు. ఎందుకంటే తన కారణంగా నేను చనిపోయాను కాబట్టి. కాని ఎలా? ఇప్పుడు నా మీద జాలి కలుగుతుందా నీకు? నువ్వు కిరణ్ పెళ్లి చేసుకునే సమయంలో నేను నీ దగ్గరికి వచ్చాను కదా, లాస్ట్ ఛాన్స్ అడగడానికి. నువ్వు ఆ సమయంలో నా మాటలు వినిపించుకోకుండా వెళ్ళి కిరణ్నే పెళ్లి చేసుకున్నావు. నీకు పెళ్ళయిందన్న బాధతో నేను ఎంతగా తాగానంటే, నేను స్పృహ తప్పేంతగా నా తలరాత బాగలేకపోవడం వల్ల ఒక ట్రక్ నా ప్రాణాలు తీసింది ఆ రాత్రి. ఇక అప్పటి నుండి నేను నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరిద్దరూ ఏమీ చెయ్యలేరు. పంతులు గారు మంత్రాల్ని జపించడం మొదలుపెట్టారు. అలాగే ఒక ఇత్తడి నాణాన్ని కరణ్ నుదుటి మీద ఉంచుతారు. కరణ్ తల్లడిల్లడం మొదలు పెడతాడు. అప్పుడు కరణ్ శరీరం నుండి రాఘవ్ ఆత్మ బయటికి వస్తుంది. నేను తనని వదిలిపెట్టను పంతులు, నువ్వు ఏం చేస్తావో చేసుకో. పంతులు గారు అదే నాణాన్ని ఖేత్కి నుదుటి మీద ఉంచుతారు. తర్వాత మంత్రాలను జపిస్తారు. ఖేత్కి స్పృహ తప్పి పడిపోతుంది. నేహా, నువ్వు నీ భర్తని ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. ఇక ఈ తాయెత్తు తన మెడలో ఎప్పుడు కట్టే ఉంచాలి, గుర్తుంచుకో. కాని ఈ ఖేత్కి తను ఒకవేళ మళ్ళీ ఏమైనా చేసిందంటే? ఇప్పుడు తను ఇంకా ఏమీ చెయ్యలేదు. దేవీమాతకు చెందిన ఈ నాణ్యం తనకున్న శక్తుల్ని అలాగే విద్యలను పూర్తిగా లాగిపాడేసింది. ఇప్పుడు తను నీ మీద ఈర్షపడగలదంతే. ధన్యవాదాలు పంతులు గారు. నేహా తన భర్త కరణ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. పంతులు గారు ఖేత్కి మంత్రశక్తులన్నిటినీ కూడా కాల్చేస్తారు. ఆ తర్వాత ఆయన కూడా ఇంటి నుండి బయటికి వస్తారు. అతను ఇంటి నుండి బయటికి వచ్చాక ఖేత్కి స్పృహ వస్తుంది. తను గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. తను తన మాయాశక్తులు కలిగి ఉన్న పుస్తకాలను మంటల్లో నుంచి కాపాడాలనుకుంటుంది. కాని ఎప్పుడైతే తను మంటల్లో చెయ్యి పెడుతుందో అప్పుడు తన శరీరానికి మంటలంటుకుంటాయి. ఖేత్కి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ చనిపోతుంది.